నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్ల శ్రీధర్ పిఠాపురం నియోజకవర్గం నుండి అధికార పార్టీ వైసీపీ నుంచి అలాగే టీడీపీ పార్టీ నుంచి ఎక్స్ ఎంపీటీసీలు ఎక్స్ ప్రెసిడెంట్లు అటు వైఎస్ఆర్ పార్టీకి ఇటు తెలుగుదేశం పార్టీకి రాజీనామాలు చేసి జనసేన పార్టీలోకి భారీ ఎత్తున తరలి వచ్చిన కీలక సీనియర్ నేతలు గరగా సత్యానందం ఓసీ ఎక్స్ టీడీపీ సర్పంచ్ గోకివాడ జలకర సత్యబాబు కొత్తపల్లి మండల బీజేపీ అధ్యక్షులు కొండేవరం గొల్లప్రోలు మండల బీజేపీ అధ్యక్షులు పోతుల సత్యనారాయణ బొంతు లచ్చారావు కోన సూరిబాబు తదితరులు ఉన్నారు. శ్రీధర్ గారు చాలా కృషి చేశారు. దాని విషయంలో నేను చెప్పికట మీ అందరికీ కూడా చాలా మందికి తెలుసు. ఒక పాదయాత్ర ఏమనండి, మొన్న వర సమారాధన ఏమనండి, ప్రతి ఒక్కరి మనసులో చాలా ఛాలెంజ్ గా పిఠాపురం నియోజకవర్గంలో పడిపోయిన జనసేనని మళ్ళీ శిలాని పెట్టి లెగదీసినందుకు చాలా చాలా ముందుగా శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చింది ఎవరైనా పార్టీ ఇవాళ జనంలో ఉన్నది అంటే జన సైనికులు పాతగా చేసిన వాళ్ళందరినీ కూడా కలుపుకుని ఎలుతున్నారు. ఆయన పత్రికా విలేకరులకి కూడా నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ విడిచి బయటికి రావడానికి చాలా బాధగానే ఉంది. ఎంచేతనంటే ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కొత్తలో ఏలూరు సైకిల్ తొక్కుని జాయిన్ అయిన కార్యకర్తను, అలాంటి కార్యకర్తని మరి పార్టీ టికెట్ ఇవ్వలేదని గత ఎలక్షన్లో కళ్ళం నీళ్ళెత్తుకుంటే ఫస్ట్ను బాధార్చింది కూడా నేనే. అటువంటి వ్యక్తిని సర్పంచ్నై ఉండి కూడా 5 సంవత్సరాలు ఎటువంటి బాధపడ్డానో ఇందులో చాలామంది మీడియా సోదరులకి తెలుసు, పత్రికా విలేకరులకు కూడా తెలుసు. జనసేన నాయకులు రాజు గారికి నా మిత్రులు, అలాగే పిల్ల శ్రీధర్ గారు చాలా పెద్ద ఊరు తీసుకొచ్చారు. ఆయన నాకు నాన్నగారి దగ్గర నుంచి అందరూ కూడా బాగా ఫ్రెండ్స్ తర్వాత బంధువులు కూడానే. అందుచేత బీజేపీ పార్టీ కేంద్రంలో బాగానే జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే అడుగు బలహీన వర్గాలకి అందరికీ మేలు జరుగుతుందని అందరికీ జన సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అతి ముఖ్యంగా మన డాక్టర్ గారు పిల్ల శ్రీధర్ గారు మనం ముందు ఆయన అడిగేస్తే అతని వెనకాల మనం నడాలనే కోరిక నాకుంది. అలాగే మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా అదే ఆదేశంతో మనందరినీ ముందు తీసుకెళ్తారు. మనం ఇంటూ అతి మెజార్టీతో పిఠాపురం 100 పైగా మెజార్టీతో గెలుపొందించి తప్ప మనకు అవసరం వచ్చినప్పుడు మన బాధలో ఉన్నప్పుడు నేనున్నానని భరోసా ఇచ్చే నాయకుడైతే మాత్రం ఎవరు లేరు. కానీ ఈ రోజున మళ్ళీ డాక్టర్ గారు ప్రతి ఇంటికి వెళ్ళి నేనున్నానని చెప్పి వారికి తోచిన సహాయం చేస్తూ మీకు ఏది వచ్చినా నేనున్నానని చెప్పేసి భరోసా తిరుగుతున్న వ్యక్తి మళ్ళీ శ్రీధర్ గారినే చూస్తున్నాం. ఈరోజు జనసేన తరఫు నుంచి మన జన సైనికులు నాయకులు అందరం కూడా ఈ ఆత్మీయ సమావేశం అని చెప్పి జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కొంతకాలంగా ఈ పిఠాపురం యొక్క నాయకత్వం కుంటుపడింది. ఈ కుంటుపడిన తరుణంలో పిల్లా శ్రీధర్ గారనే ఒక డాక్టర్ గారు పార్టీలోకి వచ్చి పార్టీని బలోపేతం చేసి అందరి మనసులను కూడా కదిలించారు. ఇప్పుడు జనసేన వైపు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. పవన్ రావాలి, పవన్ రావాలి, పిఠాపురం మారాలంటే, పిఠాపురం మారాలంటే జై జనసేన. ముందుగా మీడియా మిత్రులకి, నా తోటి జనసైనికులకి, వీర మహిళలకి,
పెటాపు నియోజకవర్గ ప్రజలకి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే మన పెటాపురం నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కూడా జనసేన వైపు చూస్తుంది అన్నదానికి ఒక ఉదాహరణగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం కూడా రోజు రోజుకి ప్రజల్లో ఏ విధంగా పెరుగుతుంది అన్నదానికి ఉదాహరణగా మన జనసేన పార్టీలోకి మన కళ్యాణ్ గారి ఆశయాలు ఇవన్నీ కూడా నచ్చి పవన్ మన రాష్ట్రం మారాలన్నా మన బతుకులు మారాలన్నా బడుగు బలహీన వర్గాల జీవితాలు మారాలన్నా ముఖ్యంగా మన పెటాపురం నియోజకవర్గం మారాలన్నా కూడా కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలని, అదేవిధంగా కళ్యాణ్ గారు మన పెటాపురం నియోజకవర్గం నుంచి కానీ పోటీ చేస్తే మునుపెన్నడూ ఏ నాయకుడు లేని మెజార్టీతో గెలిపించుకోవాలన్న ఆలోచనలో మన ప్రజలందరూ ఉన్నారు. దానికి నిదర్శనంగా టీడీపీ వైసీపీలో ముఖ్యమైన పదవులు చేసిన నాయకులు ప్రెసిడెంట్ కేటగిరీ ఎక్స్ ప్రెసిడెంట్ మన ఎక్స్ ఎంపీటీసీ, అదేవిధంగా బీజేపీ నుంచి మన జీలకల్ సత్యనారాయణ గారు మండల అధ్యక్షులు, అదేవిధంగా తెలుగుదేశం నుంచి ఎక్స్ ప్రెసిడెంట్ మన గరగ సత్యానందం గారు, అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్ కొత్తూరు విద్యా కమిటీ చైర్మన్ రాంబాబు గారు, అదేవిధంగా మత్స్యకార నాయకులు కోనబాపేట నుంచి రామశెట్ రాంబాబు గారు, అదేవిధంగా మన బి ప్రతిపాడు వైస్ ప్రెసిడెంట్ తెలుగుదేశం నుంచి మన బులిరాజు గారు, ఏ వ్యక్తి వల్ల ఎవరి వల్ల కూడా మైలేజ్ రాదండి. పార్టీకి ఆల్రెడీ మైలేజ్ ఉంది, దాన్ని జస్ట్ ఇన్వైట్ చేయడం ఒకటే వెనుక. ఒక్కసారి మనం ఇన్వైట్ చేస్తే ప్రతి ఒక్కరూ కూడా మన జనసేన పార్టీలోకి వస్తారు. భగవంతుడు అవకాశం నాకు ఇచ్చాడు కాబట్టి అందరినీ మనం ఇన్వైట్ చేస్తాం. పెద్ద పెద్ద మాటలు మనకు వద్దండి, ఎందుకంటే ఒకటేనండి, ఇక్కడ ఒక వ్యక్తి కాదు ఒక మనిషి కాదు, కేవలం పార్టీ పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ సింబలే. వీటి మీద జనసేన అన్నది ఉంది. ఒక వ్యక్తి పోతేనో లేదంటే ఒక వ్యక్తి వస్తేనో మన పార్టీ ఏమి ఇదైపోదండి. కళ్యాణ్ గారికి జనాల్లో అందరికీ నమస్కారం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈరోజు పిఠాపు నియోజకవర్గం జనసేనికులందరూ ఎంతో కష్టపడి జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నారు. మేమందరూ కూడా ఈరోజు ఆత్మీయ కలయిక కింద ఈరోజు ఇక్కడ కలిసాము. ఒక మంచి విషయం ఏంటంటే ఈ కలయికలో మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలన్నీ నచ్చి పిఠాపురలో జనసేన పార్టీ మరింత బలోపేతం చేయడానికి మన ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం, అదేవిధంగా వైఎస్ఆర్సిపి, అదేవిధంగా మన బీజేపీ నాయకులు కళ్యాణ్ గారి ఆశయాల ప్రకారం ఆయన సిద్ధాంతాలన్నింటినీ మరింత ముందుకు తీసుకెళ్లాలని, పార్టీ మేము బలోపేతం చేయాలని మన పార్టీలో ఈరోజు చేరడానికి సిద్ధమయ్యారు. రేపు మంగళవారం నాడు నాదెండ్ల మనోహర్ గారు మన పిఎస్సి చైర్మన్ గారు కాకినాడ వస్తారు, ఆయన సమక్షంలో ఈ జాయినింగ్స్ జరుగుతాయి. ఇది పిఠాపురం నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రానికి కూడా చాలా శుభ పరిణామం. ఏ విధంగా జనసేన పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది అన్నదానికి ఇదొక చిన్న ఉదాహరణ. ఈరోజు పిఠాపురం, అదేవిధంగా ఈరోజు కొంతమంది నాయకులు 10-15 మంది నాయకులు జాయిన్ అవుతారు మనకి ఎల్లుండు. చాలామంది నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు పార్టీలో జాయిన్ అవడానికి. వాళ్ళందరూ కూడా త్వరలో జనసేన పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పార్టీ అన్నది ఏ విధంగా పెరుగుతుంది అన్నది ఈ జాయినింగ్లు చూస్తే తెలుస్తుంది. దీని తర్వాత కూడా ప్రతి గ్రామంలో కూడా కనీసం 200-300 కార్యకర్తలు ఇతర పార్టీల నుంచి జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు మనోహర్ గారితో ఈ విషయాలు కూడా మేము చర్చిస్తాము. పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి దానికైనా సరే మా జన సైనికులందరూ మేము సిద్ధంగా ఉన్నామని, నేను ఒక జనసేన నాయకుడిలా కాకుండా ఒక జన సైనికుడిగా జన సైనికులతో కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనసేన పార్టీ ఎందుకు ముందుకెళ్తుందంటే, జనసేన పార్టీ అనేది ఎప్పుడో అధికారం వచ్చాక మేము అది చేస్తాం ఇది చేస్తాం అనకుండా కళ్యాణ్ గారు కౌలు రైతులకి 100,000 రూపాయలు చొప్పున 3,000 మందికి ఇచ్చారు. ఈరోజు ఈ తుఫాను వల్ల ఎంతమంది అన్యాయానికి గురయ్యారన్నది ఇక్కడ తెలుస్తుంది. దాన్ని కూడా చూస్తే మన కిందనే పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు కూడా జనసేన వైపు నుంచి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం, అయ్యా దయచేసి మీకు నమస్కరిస్తాం దండం పెడతాము కొనండి
రైతుల దగ్గర ధాన్యాలు వెంటనే కొనండి అని చెప్పి కూడా అన్నాం. కానీ దాన్ని పట్టించుకొని పాపను పోలేదు. ఈరోజు ఇంతమంది రైతుల ఉసురు కూడా ఈ ప్రభుత్వానికే తగులుతుందని మేము చెప్తున్నాం. త్వరలో ఈ రైతులకు కూడా ఏదైనా సహాయ కార్యక్రమాలు కూడా జనసేన వైపు నుంచి మేము మొదలు పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన.